పొంచి ఉన్న ప్రమాదం నుంచి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని స్థానిక గ్రామవాసి ఆనంద్ అధికారులను కోరారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం డవ్వూరు ఏల్గోయి గ్రామాలను కలిపే రోడ్డుపై గొయ్యిపడి 70% పాడైందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ముందుకు రా ఆనంద్. నా పేరు ఆనంద్, నేను ఎల్గోయి గ్రామ నివాసిని. అయితే నారంకేడ్ నుంచి ఎల్గోయి గ్రామానికి ఒకే ఒక రోడ్డు కలదు. ఆ రోడ్డు మొన్నట కురిసిన మొన్న భారీ వర్షాలు కురడంతో ఆ రోడ్కు సంబంధించిన బ్రిడ్జ్ మొత్తం కూలిపోవడం జరిగింది. ఇక్కడ నా వెహికల్ వెళ్ళడానికి కూడా చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితి ఉంది. ఇది తక్షణమే అధికారులు స్పందించి దీని మరమ్మతులు చేపడి తప్ప ప్రత్యేక వేరే దారి లేదు కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టడం అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, భారి లోతుగా ఉంది. అది ఇక్కడ చాలా ప్రమాదకరంగా మారిపోయిన పరిస్థితి. సగానికి పైగా 70% బ్రిడ్జ్ కూలిపోయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అధికారులు ఏంటంటే స్పందించాలని ఉద్దేశంతో మేము మళ్ళీ మేము మీద అధికారుల దృష్టి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, చూడాలి, దీని మరమ్మతులు చేపట్టి ప్రత్యామ్నాయంగా వేరే ఒక రోడ్డును రహదారిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఇది 70% పడిపోయింది. 70% పడిపోయింది కాబట్టి ఇది పూర్తిగా కూలిపోకన్నా ముందే, మొత్తానికి ప్రమాదం జరగకన్నా ముందే అధికారులు స్పందించి దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే దీనికి ప్రమాద సూచికలు అట్లాంటివి ఏర్పాటు చేసి ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. ఇక ప్రమాదాలు జరిగిన తర్వాతనే అంటే నష్టం, ప్రాణ నష్టాలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దాని దిశగా అధికారులు ఆలోచించాలని చెప్పేసి కోరుతాం. దీనికి వాస్తవానికి నారాయణకేడ్ వెళ్ళాలంటే ప్రత్యేక ఒకే రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఒకటే ఉంది కాబట్టి అల్టిమేట్గా పక్కన మొరమాది వేసి ఇంకా పైప్ లైన్ అనేసి రహదారిని ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఈ స్థితిలో ఉంటే మాత్రం ఇక్కడ వేరే రూట్ లేదు కాబట్టి పోవడానికి అవకాశం లేదు. ఆ రకంగా అధికారులు స్పందించి మరి పక్కనే పైప్లా వేసి ఏర్పాటు చేసి, ఎందుకంటే నిత్యం ఇది వర్షం వస్తే పెద్ద వాగు వచ్చే పరిస్థితి, అందుకనే వేరే రహదారి ఏర్పాటు చేయడానికి అల్టిమేట్గా చూడాలని చెప్పేసి కోరుతాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.